వారు దగ్గర వారి సంస్థలు
அனுபவி துன்பத்தில் சிவர் பகவத உற்சவத்தோடு உடன்படி ஏற்றபடி மச்சி மனசாடி எவர்களோ தேவன் சிந்தப்பட்டு தயா ఈ మూడు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు తయారు, ఆయన నిపుణులు, దేవుడు దేవుడికి మానవునికి మధ్యలో దేవుడిని మానవుని దూరం చేయడానికి ఈ పాపము లేదా సాపము అనేది ఒక గొప్ప సాపంగా వాడబడుతుంది. ఆ పాపాన్ని మనం జయించగలిగినటువంటి ప్రజలుగా మనము ఉండాలని ఈ యొక్క లేఖన భాగంలో కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో ఈ క్రీస్తు పుట్టడం మన జీవితంలో ఒక జీవం అనేది వచ్చింది. అంటే ఎవరిలో పెట్టిన రెండవ శిల్లు సర్వశిల్లు ఆ ఎవరు వచ్చారు. ఈ కరోనా సమయంలో ప్రత్యేకంగా ఏది కూడా దేవుని తెలుసుకోలేదు అనేటువంటి విషయం మనం గ్రహించాం. ఇంత భయంకరమైనటువంటి ఉపత్తర పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని మీద ప్రేమ కలిగింది, దేవుని మీద నమ్మకం కలిగింది. పెద్ద పెద్ద వాళ్ళ మహాత్వాలు ఈ కరోనా సమయంలో గతించిపోయారు. కరోనా ఎటాకయ్యి ఎంతో మంది ఎంతో ధనవంతులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, మన మాజీ రాష్ట్రపతి గారు, అలాంటి పెద్ద పెద్ద మహాగౌరవులు అల్పులు అయోగ్యులకు ఎదుర్కొనేటటువంటి మనల్ని మాత్రము దేవుడు కాచి కాపాడాడు. ఎందుకు కాపాడాడు అంటే మన మీద దేవుని ప్రణాళిక పొందింది. మనకు దేవుడి క్షేమమైనటువంటి ఒక ఆలోచనని మనం ఎదిరించడం అందరూ కూడా ఎదుర్కొనే స్నేహితులు కనుక మనల్ని దేవుడు తీసుకునే ఉన్నాడు. ప్రతి మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ యొక్క ఈ క్రిస్మస్ సమయంలో మనమందరం కూడా మనము వెళ్ళవచ్చు. క్రిస్మస్ సంతోషాన్ని మనం ఇప్పుడు నుండి తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సంతోషాన్ని దేవుడి గురించి తెలియనటువంటి అనేక మంది జనం ఇంకా మన గ్రామాలు, మన పట్టణాల్లో మన ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందేశాన్ని దేవుడి గురించి మనము వారికి తెలియజేయవలసి ఉన్నామని ఉన్నాము. దేవుడు మన రక్షణకర్తగా ఉన్నాడు కాబట్టి మనం తెలియనటువంటి ప్రజలకు దేవుని గురించి తెలియజేసే వారిగా మనం ఉండాలి. మనము వెళ్ళినటువంటి పాట కనుక మనం గమనించినట్లయితే అడవి భూములు కూడా ఆయన ప్రేమ పొంది మరి మొత్తంగా ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతటి ఉపకరమైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు వచ్చేటువంటి మూడవ వేవు మహాదేవిగా కరోనా బట్టి ఆరోగ్యం అధికమైనటువంటి ప్రభావం చూపించేదిగా ఉన్నదంట. నిన్నే మన హైదరాబాద్ కూడా రెండు కేసులు రావడం, కేసులు రావడం జరిగింది. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా మనం వెళ్ళగలిగినటువంటి సమయం, మనం వెళ్ళగలిగి సంతోషాన్ని పంచాల్సిన సమయం. అందుకని మీరందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని దేవుని సన్నిధి నుండి మనం వెళ్ళగలిగి ఆయన సన్నిధిలో మనము నిత్యము స్ఫుతించి ఆరాధించే వారిగా ఉండాలి. అందుకనే ఇక్కడ పంటలు అన్నిటికీ ఆయన మన కోసం సమృద్ధిగా వచ్చారు. మానవుని ప్రేమించడానికి ఎంతో ప్రేమించను దేశమంటే కాదు, దేశమంటే ఒక వ్యక్తి కవి నిజమే దేశమంటే బట్టి కాదు, ఆయన ప్రేమించేది మనుషులు మనల్ని. కాబట్టి మనము ఆయన దుష్టులుగా పాపం చేయకుండా మనము నిజమైనటువంటి బిడ్డలుగా జీవించాలని ఆయన కోరుకుంటాడు. ప్రేమటువంటి వాళ్ళ సంవత్సరంలో కిరీటం ఆ కిరీటాన్ని మనం పొందాలంటే మనము ఎంత భాగ్యాన్ని పొందాలో కిరీటము సర్వసాధారణంగా వ్యవహరిస్తారంటే గొప్ప గొప్ప వారికి ఆ కిరీటాన్ని
Kali ini
Ah.